వేమన యోగి సత్యాన్వేషకుడు ఆయన ఎప్పుడూ ఒక దగ్గర కొద్ది కాలం పాటు స్థిరంగా ఉండి అస్థిరంగా సత్యాన్ని సమాజాన్ని మేలుకొల్పేదానికి అన్వేషించడానికి వెళుతూ ఓ గుడి మండపంలో కొంతకాలం ఉన్నాడు ఆ ఊళ్ళో పిల్లలు కొందరు ఆయన చుట్టూ చేరి ఏదైనా కథ చెప్పమని అడిగారు ఇప్పుడు ఆయన ఇలా చెప్పాడు పూర్వం అజాతశత్రువు అనే ఒక రాజు ఉండేవాడు ఆయన చాలా మంచివాడు ఆయనకి ఎవరి మీద కోపం గాని పగ గాని ఉండేది కాదు అవసరమైనప్పుడు మాత్రమే కోపం తెచ్చుకుని కోప్పడవలసిన వాళ్ళని మాత్రమే దండిస్తూ ఉండేవాడు ఒకరోజు ఆయన కొలువు తీరి ఉండగా కొంతమంది గూఢచారులు కంగారుగా వచ్చి ప్రభు కొంప మునిగింది మన కోట చుట్టుముట్టడానికి కళింగరాజు సేనను వెంట పెట్టుకుని వస్తున్నాడు అని అన్నారు అజాతశత్రువు తన సేనాధిపతి వైపు తిరిగి అట్లయితే ఇక ఆలస్యం దేనికి మన సేనను కూడా సిద్ధం చేయండి నేను బయలుదేరుతున్నాను అని చెప్పి కొలువు చాలించి వెళ్ళాడు మరుక్షణమే రణభేరి మ్రోగింది శాంతంగా ఉన్న వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది సైనికులంతా ఎక్కడ పనులు అక్కడ వదిలేసి ఆయుధాల కోసం పరిగెత్తారు కవచాలు ఆయుధాలు ధరించి కోట ముందు హాజరయ్యారు మరుక్షణంలో ఆయుధపణి అయిన చక్రవర్తి అజాతశత్రువు గుర్రం మీద వచ్చి అపారమైన తన స్నేహం ముందు నిలిచి వారికి ఉత్తేజాన్ని ప్రేరణను కలిగించాడు చూస్తుండగానే యుద్ధం ప్రారంభమైంది అయితే అజాతశత్రువు ముందు హఠాత్తుగా కోట వశం చేసుకోవాలని వచ్చిన కళింగరాజు ఖైదుగా చిక్కాడు అతని రెక్కలు విరిచి కట్టి అజాతశత్రువు ముందు నిలబెట్టారు కళింగరాజు ఉత్త దుర్మార్గుడు అతడి సరిహద్దులోని అంటే అజాతశత్రువు రాజ్యంలోని ప్రజలకి ఎన్నో ఉపద్రవాలు కలిగించాడు కాని వాటన్నిటిని అజాతశత్రువు సహించాడే కాని మరొకటి కాదు ఆ సందర్భంలో మంచితనాన్ని అసమర్థతగా భావించి వచ్చిన కళింగరాజు రాజ్యాన్ని అపహరించాలని వచ్చిన అజాతశత్రువు పరాక్రమం ముందు తలవంచాల్సి వచ్చింది అలా కళింగరాజు చేతులు విరిచి కట్టి తన ముందు నిలబడి ఉన్న అతన్ని ఏ రకంగానూ అవమానించలేదు అజాత అందరూ ఏమనుకున్నారంటే ఈ రోజుతో వీడి పని అయిపోయింది వీడికి శిరచ్ఛేదమో లేకపోతే చిత్రవదో శిక్షగా విధించబోతున్నాడు అని అనుకున్నారు కానీ కళింగరాజు ప్రభు శరణు శరణు శిరచ్ఛేదం చేయించు మాత్రం విధించబోకు అంటూ ఏడవడం మొదలు పెట్టాడు అప్పుడు అజాత సేనాధిపతితో ఇతన్ని వదిలివేయండి అన్నాడు ఆ మాట వినేసరికి కళింగరాజుకే ఆశ్చర్యం వేసింది సేనాధిపతి నిర్ఘాంతపోయి ఇంటి ప్రభు ఈ అంతకుణ్ణి వదిలేయాలా విష సర్పాన్ని వెతికి పట్టుకుని చంపాలి అలాంటప్పుడు చేతికి చిక్కిన విషపురుగులాంటి వీణ్ణి వదిలేయడమేంది ప్రభు వీడు మనకు పక్కలో బల్లెం మన మానాన మనల్ని ఉండనీక మన మీదకి దండెత్తి వచ్చిన పరమశత్రువు వీణ్ణి వదిలేయాలా అన్నాడు అప్పుడు జాత శత్రువు ఇతడు మన శత్రువు అన్న మాట నిజమే అందుకనే యుద్ధంలో ఎదుర్కొన్నాము కానీ ఇప్పుడు మనల్ని శరణజొచ్చి మిత్రుడయ్యాడు ఇక శత్రుత్వం ఎక్కడిది అంటూ తన గుర్రాన్ని దిగి కళింగరాజు వద్దకు స్వయంగా నడిచి కట్లు విప్పేశాడు కాబట్టే ఈ దేశం శాంతి కాముక దేశమైంది అయితే ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి అజాత శత్రువులాగా మనం ఎప్పుడూ యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలి మన వైపు యుద్ధం చేయడానికి వచ్చిన వాడు సమయం ఏదైనా సందర్భం ఏదైనా వాడి పీచాన్ని అణిచిపారేయాలి అంతేగాని శాంతి వచనాలు ఎవరి దగ్గర మనకి మనం శాంతి వచనాలు చెప్పుకోవాలి ఎదుటివాడు మన పైకి కాలు దువ్వినప్పుడు శాంతి వచనాలకి చోటు లేదు అన్నటువంటిది ఇందులో ఉన్నటువంటి అర్థం అలాగే గెలిచాం కదా అని అహంకరించకుండా ఓడిన వాడికి మంచి చెప్పి వదిలేయాలి అనేటటువంటిది ఇందులోని పరమార్థం ఈ సందర్భంగా యోగి వేమన ఈ కథను పూర్తి చేసి ఇలా అన్నాడు బిడ్డలు మీరందరూ ఈ పద్యాన్ని నేర్చుకోండి సంపదగిన ఎట్టి శత్రుండు తన చేత చిక్కెనేని కీడుసేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటే సాలు విశ్వదాభిరామ వినురవేమ కథలోని అజాత శత్రువు ఈరోజు లేడు పద్యం చెప్పిన వేమనయోగి లేడు అయితే ఆ కథ అందులోని అర్థం పరమార్థం మాత్రం ఈ పద్యం ద్వారా మనల్ని నడిపిస్తాయి మనం మేల్కొనేలా చేస్తాయి భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం.